బైబిల్ గ్రంథంలో కాలేబ్ అన్నటువంటి ఓ భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి దేవుని చేత గొప్పగా దీవించబడ్డాడు. కాబట్టి అతని జీవితంలో ఒక 5 విషయాలు మనం చూసుకున్నట్టయితే అది మన ఆత్మీయ జీవితానికి బలం కలుగు చేస్తాయి. మొట్టమొదటి విషయం 13వ అధ్యాయంలో అక్కడ సంఘటన ఏంటంటే మోషే వారు స్వాధీనపరచుకుని పోయేటువంటి దేశాన్ని వేగు చూడడానికి 12 మందిని పంపించారు. ఇస్రాయిల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని చొప్పున ఆ యొక్క దేశానికి పంపించాడు. అంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మనం ఏం చేయాలి అని అక్కడున్న పరిస్థితులన్నీ కూడా మనం ఇప్పుడంటాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని. అలాగా ఒక 12 మందిని ఆయన సెలెక్ట్ చేశాడు. ఒక్కో గోత్రం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశాడు. కాలేబు యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. సో యూదా గోత్రము తరపున కాలేబు ఆ యొక్క వేగు చూడడానికి వెళ్ళాడు. అయితే కాలేబులో ఉన్నటువంటి మొట్టమొదటి ఆత్మీయ లక్షణం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలేబు ఆత్మీయ దృష్టితో తన ముందున్నటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నాడు. అంటే మానవ స్వభావముతో కాకుండా, మానవ శక్తితో కాకుండా, మనస్సుతో కాకుండా ఆత్మ సంబంధమైన దృష్టితో ఆయన సమస్యలను చూశాడు. ఈ 12 మందిలో 10 మంది వాళ్ళు ఏం చెప్పారంటే ఆ స్థలాన్ని మనం స్వాధీనం చేసుకోలేము, అది చాలా కష్టము, మనకు అసాధ్యము అని వాళ్ళు చెప్పారు. అయితే కాలేబు అన్నాడు, మనం చూసినట్టయితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననేను. అంటే వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. కాబట్టి కాలేబు సమస్యను చూసినప్పుడు ఇది దేవుని ద్వారా ఇది సాధ్యం అది అనుకుంటూ వస్తున్నాడు. 40 రోజులు వేగు చూశారు వాళ్ళు. అయితే మిగిలిన వారు అదే 40 రోజులు వాళ్ళు ఎలా చూస్తూ వచ్చారంటే ఇది కష్టం, ఇది అసాధ్యం, ఇది మాకు మించింది, ఇక్కడికి రావడం నష్టం, ఇలాంటి కోణంతో వాళ్ళు 40 రోజులు చూశారు. గమనించండి, మనం ఏదైతే ఆలోచన చేస్తామో, దేన్ని గురించి అయితే మన మనస్సులో మనము ఆలోచిస్తూ ఉంటామో మనిషి చివరికి ఆ మాటలు బయటికి మాట్లాడతాడు. కాబట్టి ఈ 40 రోజులు ఆ 10 మంది వాళ్ళు చూసిన కోణం మనసులోనే ఆలోచన చేశారు, ఓహో వీరు మనకంటే బలవంతులు, ఈ రాజ్యం కష్టం అని అనుకుంటూ వచ్చారు. అందుకనే వారు ఒక తీర్మానానికి వచ్చారు, ఇది మనకు కష్టమని. అయితే కాలేబు 40 రోజులు కూడా ప్రతి సంఘటన, అంటే వాళ్ళు చాలా విషయాలు చూడడానికి వెళ్ళారు, అది మీరు 13వ అధ్యాయం చూస్తే అర్థమవుతుంది. మరి వాళ్ళకు ఆజ్ఞాపించింది ఏంటంటే ఆ దేశం పరిస్థితిని, ఆ దేశం యొక్క భూసారాన్ని, మనుషులకు అలవాట్లను అన్నీ చూసిరమ్మన్నారు. సో ఇక్కడ కాలేబు ఆత్మీయ దృష్టితో చూస్తూ ఉన్నాడు. మనం ఏం నేర్చుకోవాలంటే మనకున్న సమస్యలని మన మనస్సుతోనే ఆలోచన చేస్తూ ఉంటే మనం ఓడిపోతాం, భయం వస్తుంది, బాధ వస్తుంది. అయితే మనకి ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా మనం ఆత్మీయంగా ఒకటి నమ్మాలి, ఏంటంటే దేవుడు మనల్ని వీటి నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. అవునమే, మనకున్న బలహీనత మనకంటే శక్తివంతమైందే. వాళ్ళు చెప్పింది ఒక రకంగా వాస్తవమే, ఆ 10 మంది చెప్పింది అబద్ధం కాదు, వాస్తవమే. అంటే శారీర రీతిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆ సమస్యను సమస్యగానే చూస్తున్నారు. అయితే కాలేబు చూశాడు,
వీళ్ళిద్దరికీ కనిపించింది ఒకే పరిస్థితే. ఇద్దరు చూసింది అదే దేశమే, ఇద్దరు చూసింది అవే మనుషు, వారే మనుషులే. ఇద్దరు చూసినటువంటి పరిస్థితులు అన్నీ కూడా అవే. కాకపోతే ఒకరి చూసిన దృష్టి వేరు, కాలేబు చూసిన దృష్టి వేరు. ఈయన ఆత్మీయంగా చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడంతా అనుకుంటున్నాడు, దేవుడు నాకు మాకు వీటిపైన విజయం ఇస్తాడు. హల్లెలూయా. నిజమే, వీరు మాకంటే ఎత్తుగా ఉన్నారు, మాకంటే బలంగా ఉన్నారు, మాకంటే శక్తిమంతులు, కానీ దేవుని ద్వారా విజయమని ఆయన ఆత్మీయ దృష్టితో చూశాడు. కాబట్టి మనం మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను చూసినప్పుడు వాటిని గురించి డిప్రెషన్లో మనం ఆలోచన చేస్తూ పోస్తే అక్కడే మనం ఓడిపోతాం. యాక్చువల్గా వీళ్ళు 10 మంది ఎక్కడో ఓడిపోయారు, అక్కడే ఓడిపోయారు. యుద్ధం జరగకముందే ఓడిపోయారు వాళ్ళు ఒక రకంగా, ఎందుకంటే వారి ఆలోచన విధానాన్ని బట్టి. కాబట్టి మనం ఒకటి నమ్మాలి, మనకున్న సమస్యలు మన శక్తికి మించినవైనప్పటికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు అన్న ఆలోచన, దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. అది కాలేబు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయం, ఆయన మాట్లాడుతూ సంఖ్యాకాండం 14:8 ఆయన ఏమంటున్నాడంటే, ఆ సమస్యకు పరిష్కారం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆయన అంటున్నాడు, సమస్య పెద్దదే, దేవుడు మనకు విజయం ఇస్తాడు అని ఆత్మీయ దృష్టితో సమస్యను చూశాడు. ఇప్పుడు పరిష్కారం కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న పరిష్కారం ఏమిటంటే, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనము ఆ దేశాన్ని జయిస్తాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనకు ఆ దేశం దక్కుతుంది. గమనించండి, కాలేబు యొక్క ఆ యొక్క స్టేట్మెంటు మనం బాగా అర్థం చేసుకుంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, మనము దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతికితే ఈ కష్టమైన దేశము మన చేతికి దక్కుతుంది. కాబట్టి మన సమస్యలకు పరిష్కారం ఒక్కటే ఏంటంటే, మనం దేవుని దృష్టికి ఇష్టముగా జీవించేటువంటి జీవన సరళిని మనం అలర్చుకోవాలి వాక్యపు వెలుగులో. అంతేకాని మనం వాటి గురించి ఆలోచించినా పోరాడినా ఏం ప్రయోజనం లేదు. దేవునికి ఇష్టకరంగా మనము బ్రతకాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తే, దేవుడు ఎంత కష్టమైన శోధనైనా, ఎంత కష్టమైన బాధ అయినా ఆయన విజయం ఇస్తాడు. కాబట్టి పరిష్కారం, ఆయన చాలా అద్భుతమైన పరిష్కారం చెప్పాడు. కాబట్టి మన జీవితంలో మనకున్న కష్టాలు బాధలన్నీ పోవాలంటే మన ఆలోచన విధానం కూడా ఇలా ఉండాలి. ఏంటంటే, దేవుడు నన్ను బట్టి ఆనందించేటువంటి ఆత్మీయతలోనికి నేను ఎదగాలి, అప్పుడు అవన్నీ పోతాయంటున్నాడు కాలేబు. మీరు వీటి గురించి ఏమి ఎంత దిగులు పడిన ఏం ప్రయోజనం లేదు. దేవుడు మన పట్ల ఆనందిస్తే, అంటే ఎప్పుడు ఆనందిస్తాడు, మనం ఆయన వాక్యం విని ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలని ఆశించి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. తల్లిదండ్రులకున్న గొప్ప సంతోషం ఏమిటంటే, వారి పిల్లలు ఎప్పుడైతే వారి దగ్గరకు వచ్చి వారికి ఇష్టమైనవి కోరుకుంటారో ఆ తల్లిదండ్రుల ఇష్టం చాలా సంతోషపడతారు, చాలా సంతోషపడతారు. ఎందుకంటే అది తండ్రి హృదయం. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రకారము తన బిడ్డలు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అలా జీవించాలని కోరుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఎప్పుడైతే సంతోషిస్తాడో అప్పుడు నీ సమస్యలు పోతాయి, నీ బలహీనతలు పోతాయి, నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో అక్కడ విజయం పొందగలవు,
నువ్వు ఎక్కడ కృంగిపోతున్నావో అక్కడ ధైర్యంగా బ్రతకగలవు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని నడిపించుకుంటూ రావాలి. గమనించండి, ఒక గొప్ప పోరాటం. ఈరోజు ఉదయమే ఒక యవనస్తునితో నేను మాట్లాడాను. ఆ యవనస్తుడు ఏం చెప్తున్నాడంటే, సార్ నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, కానీ ఒక నెల బాగుంటాను, మూడు నెలలు పడిపోతాను, మళ్ళీ కొన్ని రోజులు బాగుంటాను, మళ్ళీ నేను లోకంలో పడిపోతున్నాను అని ఆయన యథార్థంగా చెప్పాడు. నేనేం చెప్పానంటే, అయితే ఆయన యథార్థంగా ఒక విషయం కూడా చెప్పాడు, నేను బైబిల్ చదవలేకపోతున్నాను సార్ అంట. నేను చెప్పాను, నీ సమస్యకు పరిష్కారం నీ ప్రవర్తన. నీకు పరిష్కారం కావాలనుకుంటున్నావు, కానీ దేవుని వాక్యం చదవడం లేదు, దేవుని సహవాసానికి రావడం లేదు. గమనించండి, సమస్యకు పరిష్కారం ఏమిటంటే మనము దేవునికి సమీపంగా రావటం. కాబట్టి నా యవనస్తునికి చెప్పాను, నీ సమస్య గురించి, నీ బలహీనతల గురించి నువ్వు ఏమీ చింతించాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. నువ్వు ఆత్మీయంగా ప్రతిరోజు ప్రార్థన, వాక్యం, సంఘ సహవాసం వీటిలోకి వస్తే నీకు ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. బైబుల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 16:6 ఏం చెప్పబడిందంటే, మనుష్యులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన చెడుతనము నుండి తొలగిపోవుదురు. కాబట్టి నీకున్న చెడుతనం నుండి తొలగిపోవాలంటే, నీకున్న కష్టాలు నీ నుండి తొలగిపోవాలంటే, నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి నీ ఆత్మీయతను పెంచుకోవాలి. సో అలాంటి పరిష్కారం అక్కడ కాలేబు వారికి చెప్పాడు. తర్వాత కాలేబు జీవితంలో మనం యెహోషువ గ్రంథం 14:10-11 చూసినట్టయితే ఆయన తన అనుభవం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 14:10-11 యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుటకు కానీ నాకెప్పటికీ అంతే బలమున్నది. అద్భుతమైన సాక్ష్యం, చాలా ఆశ్చర్యం. ఆయన ఏమంటున్నాడంటే, 40 వయసులో తనకెంత బలముందో 85 కూడా అంతే బలం ఉందంట. సైంటిఫిక్గా, సైన్స్ పరంగా ఇది వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మనిషి ఎదుగుతున్న కొద్దీ, అంటే 40-50 దాటిన తర్వాత బలం తగ్గిపోతుంది, బలం ఉడికిపోతుంది. అంటే అన్నీ కూడా యాటిట్యూడ్ స్లో డౌన్ అయిపోతాయి. అయితే కాలేబు జీవితంలో ఉన్న అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, ఆయన ఒకటి నమ్ముతున్నాడు. ఏంటంటే ఆయన నమ్మకం, దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అంటే దేవుడే తనను కాపాడుతున్నాడు అన్నటువంటి నమ్మికతో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఈరోజు బ్రతికున్నాం, భోంచేస్తున్నాం అంటే కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మనం గ్రహించాలి. హల్లెలూయా. కాలేబు జీవితం అదే, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, 45 కాపాడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. అదే లోకస్తులు ఏం చెప్తారంటే, నేను బాగా ఎక్సర్సైజ్ చేసినాను, మంచి ఫుడ్ తీసుకున్నాను, కాబట్టి నేను బలంగా ఉన్నానని చెప్తాడు. అయితే ఇక్కడ కాలేబు అంటున్నాడు, నాకు ఈ బలం ఉండడానికి కారణం ఏమిటంటే నన్ను కాపాడుతున్న దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు నన్ను కాపాడుతున్నాడు. 40 ఎంత ఉందో 85 అంతే బలం.
అప్పటికి కూడా ఆయనకి యుద్ధం చేసే ఆసక్తి ఉందట. అప్పటికి కూడా ఆయన కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ను ఎదుర్కోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అసలు కాలేబ్ జీవితంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఆయన యుద్ధానికి పోయినప్పుడు చాలా కష్టమైన ప్రాంతం నాకు ఇమ్మండి, నేను హ్యాండిల్ చేస్తాననేవాడు. అంటే దేవుని ద్వారా హ్యాండిల్ చేయగలనని ఆయనకు నమ్మకం. అందుకని కొండ ప్రాంతాలు ఆయన కోరుకుంటాడు. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఆయన కష్టమైన కోరుకుంటాడు. కాబట్టి మన జీవితంలో మనం దేవునితో కాలేబు వలె ఉన్నప్పుడు మనం ఎలాంటి కష్టానికి భయపడాల్సిన పని లేదు. లేకపోతే ఆయన మనకు శక్తి ఇస్తాడన్నటువంటి నమ్మకం మనకు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ధైర్యం వస్తుంది. నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఫిజికల్గా అందరికీ కాలేబుకున్నటువంటి శక్తి లేకపోవచ్చు, అయితే ఒకటి మనలో ఉండాలి, ఏంటంటే 40 అంటే మనకు మనం యేసు ప్రభువును నమ్మినప్పుడు మనకు దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉందో అంతే ఆసక్తి ఎంత వయసు వచ్చినా చివరి దాకా మనలో ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను, ఈ హృదయం కూడా నేను పరిశీలించుకున్నాను. నేను యేసు ప్రభువుని 1980లో నమ్మాను. ఆ ఉత్సాహంతో నేను కనిపించిన వాళ్ళకి కరపత్రాలు పంచి సువార్త చెప్పి, సువార్త ఎట్లా చేయాలి, ఎలాగ మనుషుల్ని సువార్తతో మాట్లాడాలి అన్న ఆశ, నేను ప్రభువుని నమ్మిన రోజున ఎట్లా ఉందో ఈరోజు కూడా మన థాయిలాండ్ పోయినప్పుడు కూడా అదే ఆశతో కరపత్రాలు పంచాను, అదే ఆశతో సువార్త స్టిక్కర్లు రైల్వే స్టేషన్ ఆ యొక్క ప్రాంతాల్లో అతికించాను. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. దేవుడు మనందరి పట్ల ఏం కోరుతున్నాడంటే, నీకు నీవు ప్రభువును నమ్మిన కొత్త రోజుల్లో ఎలాగ నువ్వు ప్రభు కొరకు ఆశించావో, ఎలాగూ పరిగెత్తినావో, ఎలాగూ బైబిల్ చదివినావో, ఎలాగూ ప్రార్థన చేసినావో, ఎలాగూ సంఘ సహవాసంలో పాలు పొందినావో, అదే ఇది ఈరోజు కూడా నువ్వు కలిగి ఉండాలి. కాలేబు జీవితంలో ఆ యొక్క స్టాండర్డ్ మనం చూస్తూ ఉన్నాం, ఆశ, ఆ యొక్క శక్తి. కాబట్టి మన ఆత్మీయ బలము దేనిపైన ఆధారపడిందంటే, దేవుని పట్ల మనకున్న ఆసక్తిని బట్టి మన ఆత్మీయ బలం ఆధారపడి ఉంటుంది. మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే మనం ఆత్మీయంగా బలంగా ఉండలేము. 5వ విషయం, కాలేబు జీవితంలో ఈయన ఎప్పుడు కూడా మనుషుల అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు, దేవుని యొక్క మాటకు ఆయన విలువిచ్చాడు. గమనించండి, వాళ్ళు 12 పోయినారు, వాళ్ళు 10 కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఇది అసాధ్యం, ఇది కష్టం, ఇది నష్టం, ఇది వేస్ట్ అంటున్నారు. ఈ లోకంలో ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తి పడిపోయే ప్రమాదం ఎక్కడ ఉందంటే, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒకనొక ఏరియా ఏమిటంటే, 10 పదే పదే ఒక విషయం చెప్తే దాన్ని విన్నప్పుడు ఆత్మీయమైన వాడు కూడా మనసు మార్చుకొని వాళ్ళతో రాజీ పడి పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ కాలేబు జీవితం మనం చూస్తే, తనతో పాటు ఉన్నటువంటి 10 వ్యక్తులు ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా, ఒకసారి మనం ఊహించుకుందాం, వాళ్ళందరూ ఒక టీమ్గా వెళ్ళారు, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు, 10 ఎప్పుడు వినిపిస్తున్నాయి, ఇది కష్టం, నష్టం, ఇది కాదు, ఇది అసాధ్యం, ఇంకా మన జీవితాలు అయిపోయినాయి. వాళ్ళు చెప్పిన స్టేట్మెంటు ఎంతగా చెప్పారంటే, ఆ మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు ఇస్రాయేలీలు ఎలుగెత్తి ఏడ్చారంట, అంత భయంకరంగా చెప్పారు వాళ్ళు. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఒక్క స్టేట్మెంటు విన్న వారికి ఏడుపొచ్చేట్టుగా చెప్పారంట. అప్పుడు వాళ్ళు అన్నారు, మనం తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామని. అంటే నువ్వు దేన్నైతే వింటావో అది నీ పైన ప్రభావం చూపిస్తుంది.
నువ్వు ఎక్కువ లోక సంబంధమైన వార్తలు లోక సంబంధమైన విషయాలకు అలవాటు పడిపోతావో అవి నీ పైన ప్రభావం చూపిస్తాయి. దాని ఎఫెక్ట్ ఏంటంటే నీ ఆత్మీయ జీవితం వెనక్కి పడిపోతుంది. అయితే నేను అనుకుంటున్నాను, కాలేబు తనతో ఉన్న 10 మంది ఎన్నిసార్లు కృంగిపోయే మాటలు చెప్పినా అంతకంటే ఎక్కువ సార్లు దేవుని మాటను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకం ఎప్పుడు కూడా అదే స్వరం, ఈ లోకం ఎప్పుడు కూడా ఆత్మీయతను గుర్తించదు. అది ఎప్పుడు కూడా దాని స్వరం అంతే, అది డిప్రెషనే. వాళ్ళు కేకలు వేశారంట బాధ తట్టుకోలేక మాటలు విని, అంతే లోకం తీరు. అయితే మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం బలం పొందాలి. కాబట్టి నేను అనుకుంటున్నాను, కాలేబు దేవుని మాట జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, మోషేకు వాగ్దానం చేశాడు, అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను మిమ్మును పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రదేశానికి తీసుకెళ్తాను. హల్లెలూయా. కాలేబు యొక్క నమ్మకం అది, దేవుడు చెప్పాడు ఆయన చేస్తాడు. ఈ మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఈ మధ్యలో ఎన్ని భయాలు వచ్చినా దేవుడు ఆయన మాట నెరవేర్చగలడు. అందుకొరకే కాలేబు 10 మంది డిప్రెషన్లో మాట్లాడినా కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యం ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం చేయాల్సింది ఏమిటంటే ఆయనకు ఇష్టకరంగా మనం బ్రతకాలి. కాబట్టి మనం దేవుని వాక్యం వినాలి, ధ్యానించాలి, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. మన జీవితం ఫలించాలంటే దేవుని వాక్యమే పరిష్కారం. బైబిల్ చెప్తుంది ఫలించేటువంటి విత్తనం గురించి. లూకాసువార్త 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుడు మాట్లాడినప్పుడు అందరూ విన్నారు. అయితే ఎవరైతే యోగ్యమైన మంచి మనస్సుతో వింటారో వారికి ఆ యొక్క ఫలం వస్తుంది. చివరిగా కాలేబు జీవితంలో బైబిల్ చెప్తుంది యెహోషువ గ్రంథం 14:13 యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి కాలేబు జీవితంలో ఇంకొక విషయం ఏమిటంటే ఆయన నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినాడు. అంతేకాదు శ్రేష్టమైన స్వాస్థ్యం హెబ్రోనును ఆయన స్వాస్థ్యంగా పొందాడు. చాలామంది ప్రార్థనలు చేస్తారు, నేను అడుగుపెట్టిన స్థలమంతా దేవుడు నాకు ఇస్తాడు అని. అయితే ఎప్పుడు ఇచ్చాడు అట్లా అడుగుపెట్టినప్పుడు అంటే, నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించి దేవుని చిత్తానుసారంగా ప్రయాణం చేసి దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొంతమంది ఉంటారు కొన్ని కొన్ని స్థలాల్లోకి వెళ్ళి అడుగుపెట్టి ఈ స్థలం అంతా నాకు కావాలనుకుంటారు. అంటే దురాశపరులు. దేవుని చిత్తమైతే కావాలనుకోవడం తప్పు కాదు, కానీ అసలు నువ్వు సరిగ్గా దేవునిలో లేకోకుండా నాకు ఆ స్థలం కావాలా, ఈ స్థలం కావాలా, నేను కాళ్ళు పెట్టాను కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు. కాళ్ళు ఎట్లా పెట్టావు? దేవునితో సరిగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ వాగ్దానాలు మనం క్లెయిమ్ చేయాలి. సంవత్సరం అంతా వాగ్దానాలు పొందిన వాళ్ళు ఏంటంటే ఆ వాగ్దానం గురించి ఆలోచన చేస్తారు, కానీ ఆ వాగ్దానం పొందేటువంటి ఆత్మీయ స్థితిలోకి నువ్వు రావాలి. కాబట్టి దేవుడు ఆయన నడిపించగలడు. కాలేబు జీవితం ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటిది. చాలా ప్రోత్సహించబడ్డాను ఆయన స్టేట్మెంట్స్. యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనకు ఆ దేశం దొరుకుతుంది. దేవుడు నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నాకు ఈ బలం ఉంది అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి వాక్యం మనం కాన్సన్ట్రేషన్ చేయాలని
ఒకసారి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, సరే నేను యేసుప్రభు నమ్మినాను కానీ నాకు ఇంకా బీడీలు తాగే అలవాటు ఉంది, మందులు తాగే అలవాటు ఉంది, నాకేం అర్థం కాలేదు సార్, ప్రభువుని నమ్మినాక అవన్నీ చేయకూడదు కదా, నాకేం చేయాలో దిక్కుతోచలేదు. ఈ సమస్య ఆయన ఒక్కరిదే కాదు, ప్రపంచంలో చాలామందిది. అప్పుడు ఆయనకి ఏం చెప్పానంటే, ఆయన బాయిల్పాటు నుంచి నా దగ్గరకు వచ్చాడు ఈ సలహా కొరకం. నేను ఆయనకు ఒక ప్రశ్న వేశాను, నువ్వు బాయిల్పాటు నుంచి మదనపల్లి అంటే నా దగ్గర వచ్చినప్పుడు ఏం జరుగుతోంది, బస్సులో కూర్చున్నప్పుడు మదనపల్లి దగ్గర పడిన కొద్దీ బాయిల్పాటు దూరం అయిపోతుంది, కరెక్టా అంటే కరెక్ట్ సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు బాయిల్పాటుకు చాలా దూరంగా ఉన్నావు. సో ఉదాహరణ ఏంటంటే, నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే నువ్వు ఆత్మీయంగా బలం పొందుతావు. నువ్వు చేయాల్సిన ప్రార్థన, చదవాల్సిన బైబులు, కావాల్సిన సంఘ సహవాసంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీ బలహీనతలు వెనక్కి పడిపోతాయి. నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. నేను ఆయన అడిగాను, ఓకే నువ్వు బాయిల్పాటు బస్టాండ్లోనే కూర్చొని పొద్దున్నీ సాయంకాలం వరకు ఆలోచన చేస్తూ నువ్వు నా దగ్గరికి రాలేవు. అలాగే ఆత్మీయంగా కూడా దేవుని దగ్గరకు మనం ఆత్మీయంగా దగ్గరకు వెళ్ళాలంటే మనం ప్రయాణం, మనం చేయాల్సింది మనం చేయాలి. అందుకనే సైతాను విశ్వాసులు బైబిల్ చదవడానికి అడ్డుకుంటాడు, ప్రార్థన చేయడానికి అడ్డుకుంటాడు, సంఘానికి రావడానికి మనుషుల్ని ఇబ్బంది పెడతాడు. సంఘంలో ఎందుకు మనుషుల సంఖ్య తగ్గిపోతుందంటే సైతాను వాళ్ళని రానివాడు, ఎందుకంటే వస్తే వాళ్ళు బాగుపడతారు, అది వాడి బాధ. అందుకొరకే కొంతమంది కొంచెం తలనొప్పి వస్తే కూడా సంఘంకి పోకుండా నీకు బాగాలేదులే అని ఒక ఎక్స్క్యూజ్ వస్తుంది. కానీ ఒక విషయం తెలిసిన, నీకు ఇష్టమన్నా లేకపోయినా నీకు ఆరోగ్యం పాడైపోతే నేను ఎత్తకపోయి హాస్పిటల్లో వేస్తారు. అంటే హాస్పిటల్కి పోవడానికి నీకు మనసు ఉంది కానీ దేవుని మందిరానికి రావడానికి మనసు లేదు. కాబట్టి మనం చేయాల్సినవి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు వాక్యం మనం పాటిస్తే మిగిలిన ఆటోమేటిక్గా సెటరేట్ అవుతాయి. ఆయన మనకు సహాయం చేస్తాడు, అది కాలేబు జీవితం. అంతేకాదు అదే బలం, అదే ఆత్మీయత మనకు కూడా దేవుడు ఇవ్వగలడు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, కాలేబు జీవితంలో మేము 5 విషయాలు చూసాం. నాయన, ఆయన జీవితంలో తనకున్నటువంటి నిర్ణయాలు మా జీవితంలో కూడా మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆత్మీయ దృష్టితో మేము మా ముందున్నటువంటి సమస్యలను చూడడానికి సహాయం చేయండి. మేము మీకు ఇష్టకరంగా జీవించినప్పుడు ఆ సమస్యలు పరిష్కారమవుతాయన్నటువంటి కాలేబు మాటలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. మా తండ్రి, ఆయన తన జీవితంలో ఉన్న బలానికి కారణం దేవుని శక్తి అని ఆయన నమ్మాడు. అంతేకాదు మనుషులు, తన చుట్టూ ఉన్న మనుషులు ఎంతగా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ ఆయన మీ మాటను నమ్ముకున్నాడు. ప్రభు, అందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి, ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని వెంబడించినట్టుగా, నిండైన ఆశీర్వాదం పొందినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా నిండు మనస్సుతో మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. సమస్త ఘనతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీరు మమ్మల్ని నిలబెట్టగలరు, మా బలహీనతల నుండి మమ్మల్ని విడిపించగలరు, మా సమస్యలకు మీరు పరిష్కారం చేయగలరు. మా మట్టుకు మేము మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ ద బైబిల్ ఫౌండేషన్ @gmail.com. అవర్ వెబ్సైట్
www.thebiblefoundation.com.